फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स ई रोज मनम सोमावती अमावास्य रोजु पूजा ये विधंगा चेयाली पूजा की कावाल्सिना पूजा सामग्री एंटो विवरंगा ई वीडियोलो तेलुसुकुंदाम। मुंदुगा मीरु मा चैनल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मा चैनल नी सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल आइकान नी क्लिक चेयंडी। मरिन्नी कोत्त वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायी। शिवुडिकी सोमवारं अंटे चाला इष्टं। अमावास्य नाडु शिवुडिनी पूजिस्ते विशेषमैन फलितालु कलुगुतायी। इक आ सोमवारमु अमावास्य कलिसि वच्चे रोजुने सोमावाति अमावास्य अंटारु। ई सोमावाति अमावास्य नाडु परमेश्वरुनि पूजिंचडं वल्ल अष्ट ऐश्वर्यालु चेकूरुतायनि पंडितुलु चेप्तुन्नारु। ई अमावास्यने मोनि अमावास्य अनि शनि अमावास्य अनि कूडा अंटारु। ఇప్పుడు సోమవాతి అమావాస్య రోజు పూజ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం। పూజ కోసం ఇంటిలో ఈశాన్య మూలలో స్థలాన్ని శుద్ధి చేసి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమతో బొట్టు పెట్టాలి। పూజ కోసం ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి। ఆసనం అంటే ఒక పీటను తీసుకొని శుభ్రంగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టాలి। ఆ పీట మీద శివ పార్వతుల ఫోటో గాని ప్రతిమను గాని ఉంచాలి। శివ పార్వతుల ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద పసుపు గణపతిని చేసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తమలపాకు మీద ఉంచాలి। ముందుగానే పూజకు కావాల్సిన పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి। ఆ సామాగ్రి ఏంటంటే పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు దీపపు కుందులు అగర్వత్తులు కొబ్బరికాయ కర్పూరం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె కలశం కోసం ఒక రాగి చెంబు ఏవైనా పండ్లు తర్వాత తోరణములను సిద్ధం చేసుకోవాలి। అవి ఎలా తయారు చేసుకోవాలి అంటే తెల్ల దారానికి పసుపు రాసి 9 వరుసలు వేసి 9 చోట్ల పూలతో ముడివేయాలి। ఇప్పుడు ఆచమనం చేస్తూ కేశవ నామాలు చెప్పుకోవాలి। తర్వాత అక్షింతలను తీసుకొని వాసన చూసి ఎడమ చేతి వైపు వేసుకోవాలి। తర్వాత ప్రాణాయామం చేసి తమ గోత్ర నామాలు చెప్పుకొని సంకల్పం చెప్పుకోవాలి। ఇప్పుడు కలశ పూజ చేయాలి। ఒక రాగి చెంబును తీసుకొని అందులో శుద్ధ జలం తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ రాగి చెంబుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి కలశాన్ని కుడి చేతితో మూసి ఉంచి సంకల్పం చెప్పుకోవాలి। తరువాత కలశంలోని నీళ్ళతో పూజ సామాగ్రి మీద దేవుడి మీద మామిడి ఆకులతో చల్లాలి। తరువాత పసుపు వినాయకుడికి ఓం మహాగణాధిపతయే నమః అని ప్రాణ ప్రతిష్ఠాపన చేయాలి। గణపతికి ప్రాణ ప్రతిష్ఠాపన చేసిన తరువాత చోడచోపచార పూజ చేయాలి। ఇప్పుడు శ్రీ సోమవాతి దేవికి చోడచోపచార పూజ చేయాలి। ఓం శ్రీ సోమవాతి దేవీ నమః ఆవాయహామి ఓం శ్రీ సోమవాతి దేవియే నమః నవరత్న కంచిత సింహాసనం సమర్పయామి ఓం శ్రీ సోమవాతి దేవియే నమః అస్తార్ఘ్యం సమర్పయామి అని నీటిని గిన్నెలో వదలాలి। ఓం సోమవాతి దేవియే నమః పాదః పద్యం సమర్పయామి అని నీటిని గిన్నెలో వదలాలి। ఓం సోమవాతి దేవియే నమః అబ్బపానీయం సమర్పయామి అని నీటిని గిన్నెలో వదలాలి। ఓం శ్రీ సోమవాతి దేవియే నమః మధుపర్కం సమర్పయామి అని అక్షింతలను సమర్పించాలి। ఓం శ్రీ సోమవాతి దేవియే నమః పంచామృత స్నానం సమర్పయామి అని పంచామృతాలను సమర్పించాలి। ఓం శ్రీ సోమవాతి దేవియే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని పువ్వుతో నీటిని సమర్పించాలి। ఓం శ్రీ సోమవాతి దేవియే నమః వస్త్రయజ్ఞం సమర్పయామి అని ఒక వత్తికి పసుపు కుంకుమలు బొట్టు పెట్టి దానిని సమర్పించాలి। ఓం శ్రీ సోమవాతి దేవియే నమః యజ్ఞోపనీతం సమర్పయామి అని ఒక వత్తికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి మళ్ళీ దాన్ని సమర్పించాలి। ఓం శ్రీ సోమవాతి దేవియే నమః గంధాన్ని సమర్పయామి అని గంధాన్ని సమర్పించాలి। ఓం శ్రీ సోమవాతి దేవియే నమః ఆభరణం సమర్పయామి అని ఆభరణార్థం అక్షింతలు సమర్పించాలి। ఓం శ్రీ సోమవాతి దేవియే నమః అక్షింతాన్ని సమర్పయామి అని అక్షింతలు సమర్పించాలి। ఓం శ్రీ సోమవాతి దేవియే నమః పుష్పాన్ని సమర్పయామి అని
పువ్వులను సమర్పించాలి. సోమావతి దేవికి చోడచోపచార పూర్తయిన తర్వాత పువ్వులతో పసుపు కుంకుమలతో స్వామికి అదాంగ పూజ చేయాలి. తర్వాత పువ్వులు పసుపు కుంకుమ అక్షింతలతో అష్టోత్తర శతనామావళి పూజ చేయాలి. తర్వాత ధూపం దీపం వెలిగించి నైవేద్యాలు నివేదించి తాంబూలం సమర్పించాలి. తర్వాత కర్పూరంతో నీరాజనం ఇవ్వాలి. తర్వాత కొన్ని అక్షింతలు పువ్వులు చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం చెప్పి చేతిలో ఉన్న అక్షింతలు పువ్వులను దేవుడి దగ్గర ఉంచండి. తర్వాత ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత హేత్పలం శ్రీ సోమావతి దేవతార్పణమస్తు అంటూ అక్షింతలను నీటితో పాటు దేవుడి దగ్గర వదలాలి. స్వామి వద్ద ఉన్న అక్షింతలను తీసుకొని ఆ ఇంటిలోని వారందరూ తమ తలపై వేసుకోవాలి. పసుపు గణపతిని కొద్దిగా కదిలించాలి. తర్వాత దేవుడి పీటను కూడా కొద్దిగా కదిలించాలి. దీనిని ఉద్వాసన చెప్పడం అంటారు. దీనితో పూజా విధానం సంపూర్ణమైనది. పూజ పూర్తయిన తర్వాత సోమావతి అమావాస్య యొక్క వ్రతకథను చదువుకోవాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి రావి చెట్టుకు మీ శక్తి కొలది పూజ చేసి 108 ప్రదక్షిణలు చేసి పేదవారికి అవిటివారికి పశు పక్షాదులకు ఆహారం అందించాలి. ఇలా చేయడం వల్ల గ్రహ బాధలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయి. కాలసర్పదోషం ఉన్నవారు జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవడానికి సోమావతి అమావాస్య రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్లి రావి చెట్టు మొదట శుభ్రపరిచి ముగ్గులు వేసి రాగి చెంబులో కొన్ని ఆవు పాలు చిటికెడు పసుపు కుంకుమ ఎర్రని పువ్వు వేసి ఆ నీళ్లని రావి చెట్టునకు ప్రదక్షిణలు చేసేటప్పుడు చెట్టు మొదటలో సన్నని దారగా పోస్తూ 108 సార్లు ప్రదక్షిణలు నిదానంగా చేసినట్లయితే దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారు సంతృప్తి చెందుతారు. ఈ అమావాస్య రోజు పెళ్లైన వారు పెళ్లి కోసం ఎదురు చూసేవారు రావి చెట్టుకు పూజ చేసి రాగి చెంబులో తెల్లని దారముండా వేసి అందులో దారం మునిగే వరకు నీళ్లను కాస్త పసుపు వేసి ఎడమ చేతితో రాగి చెంబును పట్టుకుని పసుపు నీళ్లలో మునిగిన దారాన్ని కుడి చేతితో పట్టుకుని ఓం శ్రీ అశ్వంత వృక్ష రాజాయ నమః అని స్మరిస్తూ 108 చుట్లు చుట్టాలి. దారం చివరి కొనను మొదటి కొనను ముడివేస్తూ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చమని వేడుకోవాలి. ఇలా చేయడం వల్ల మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఫ్రెండ్స్, సోమావతి అమావాస్య రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.